జగ్గంపేట నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో అడుగు పెడుతూనే ఇది యాదృశ్చికంగా వందో నియోజకవర్గం ప్రజా సంకల్ప యాత్ర మొదలై యాదృశ్చికంగా ఇదే నియోజకవర్గంలోనే 2600 కిలోమీటర్ల మైలురాయిని కూడా ఇదే నియోజకవర్గంలో ఇక్కడే చెట్టును కూడా నాటడం జరిగింది. ఇదే నియోజకవర్గం గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల ప్రజలు అన్నా నీకు తోడుగా మేమంతా ఉన్నామన్నా అంటూ ఇదే నియోజకవర్గంలోనే నాకు అండగా నిలిచిన నియోజకవర్గం కూడా ఈ నియోజకవర్గం. ఈ నియోజకవర్గాన్ని నేను ఎన్నటికీ కూడా మర్చిపోను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇదే నియోజకవర్గంలోనే ఇంకొక ఘటన కూడా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది ఇదే నియోజకవర్గంలోనే పుట్టింది. ఇదే నియోజకవర్గంలోనే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టడం కూడా ఇదే నియోజకవర్గంలోనే ఆ రోజు అనౌన్స్మెంట్ జరిగింది. 4 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూ ఇక్కడి ప్రజలు పడతా ఉన్న ఆవేదన బాధలు చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఒకటంటే ఒకటి కూడా ప్రజలకు ఫలాన్ని మంచి చేశాను అని చెప్పి చెప్పుకునేదానికి ఒకటంటే ఒకటి కూడా కనీసం చెప్పుకునే పరిస్థితి లేదు చంద్రబాబు గారికి. ఈ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో చూసిందేమిటి అనంటే అవినీతి పాలన చూశాం, అక్రమాల పాలన చూశాం, అరాచకం పాలన చూస్తూ ఉన్నాం, జన్మభూమి కమిటీలతో మాఫియాలను క్రియేట్ చేయడం చూస్తూ ఉన్నాం, గ్రామ గ్రామాల ఇసుక వదిలిపెట్టడం లేదు, మట్టి వదిలిపెట్టడం లేదు, సంపాదించిన అడ్డగోలు అవినీతి సొమ్ముతో ఒక్కో ఎమ్మెల్యేకి 20 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయలు ఇచ్చి పశువులో సంతలో పశువులు కొన్నట్టుగా కొనుగోలు చేయడం కూడా ఇదే నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. ఇదే నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన అపహాస్యం చేసిన పరిస్థితిని కూడా ఇదే నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ఒక్కో ఎమ్మెల్యేకి 20 కోట్లు 30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తూ ఆ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు కండువా కప్పిన తర్వాత ఆ ఎమ్మెల్యేలు అన్న మాట ఏమిటో తెలుసా? చంద్రబాబు గారి అభివృద్ధిని చూసి మేము పార్టీ మారుతా ఉన్నాము అని చెప్పిన మాట. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఈ ఎమ్మెల్యే అభివృద్ధి అని చెప్పి ఆ రోజు పార్టీ మారాడు. 4.5 సంవత్సరం పరిపాలన చంద్రబాబు గారి పరిపాలన చూశారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీలో ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి పాలనతో సంతోషంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా 2 చేతులు పైకి